చంద్రలపాడు మండల పరిధిలోని ముప్పాల గ్రామంలో ఇటీవల బీసీ మహిళపై జరిగిన దాడి ఘటనలో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ జి నాగేశ్వర రెడ్డి తెలిపారు. చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. స్కూల్ అమ్ముకోవడానికి వచ్చినటువంటి బీసీ మహిళల మీద దొంగతనం ఆరోపించి నేరం ఒప్పుకోమని చెప్పి కొట్టినారు అని తర్వాత జైన్ మా దగ్గర ఉంది పొరపాటు అని చెప్పి జరిగిన సంఘటనకు సంబంధించి మన చంద్రలపాటులో ఆల్రెడీ మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఈరోజు ఇప్పటికే మనము ముగ్గురు వ్యక్తులను ఒక మేల్ ఇద్దరు ఫిమేల్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఈరోజు ఇంకా ఐదు మంది రిమైనింగ్ ఈ హరీష్ మరియు భార్గవి అప్పారావు కళ్యాణి లక్ష్మీ నరసింహలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను కూడా రిమాండ్కు తరలించడం జరుగుతుంది. మనకు ఆ ఎఫ్ఐఆర్లో కొత్త నేమ్స్ లేకుండా ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు పురుషులు మరియు నలుగురు మహిళలు మాపై దాడి చేశారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దర్యాప్తులో మనం ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి మరో ఇద్దరిని కూడా ఉదాయిలుగా చేర్చడం జరిగింది. దీన్ని ఈ కేసును డిస్పాచ్ పాతంగా దర్యాప్తు చేయడం కోసం కేసు కూడా ఎస్ఐ నుంచి సిఏ గారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ కేసులో మొత్తం ముద్దాయిలు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.